వందవ జన్మదినం ఆయనకి 100 సంవత్సరాలు నిండిన సందర్భంగా మహానాడు పెడుతున్నానని చెప్పి ఆయనకి స్పెషల్ గా రారారి గురించి ఏదో చెప్పాడు చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించినాక 1982 నుంచి 41 సంవత్సరాల్లో 36 37 మహానాళ్ళు పెట్టారు నిన్న ప్రత్యేకించి ఎంటిరారి పుట్టినరోజు 100వ పుట్టినరోజుకి తెలుగుదేశం పార్టీ చాలా ఘనంగా చేశాం ఎంటిరారి పుట్టినరోజుని భవిష్యత్తులో ఎవరో జరగనట్టు ఎవరికి జరగనట్టు గతంలో ఎవరికి జరగనట్టు నిర్వహించామని చెప్పి డబ్బాలు కొడుతున్నారు ఏం చేశారు నిన్న స్పెషల్ గా ఎంటిరారి ప్రతి పుట్టినరోజుకి మహానాడు ఉంటుంది తెలుగుదేశం పార్టీ కార్యక్రమం లక్షల మంది జనాన్ని గ్యాదర్ చేస్తామని చెబుతారు లక్షల మందికి భోజనాలు పెట్టామని చెబుతారు ఎంటిరారి ఘాట్కి వెళ్ళి 4 పూలు వేసి వస్తారు నిన్న ఏం చేశారు రాబాయ్ ప్రశ్నలు ఆయనకి ఏమీ చేయలే 100వ పుట్టినరోజు కూడా ఎక్కడా కూడా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఎన్టీఆర్ఆర్ ఘనమైనటువంటి నివాళులు ఏమీ అప్ప చెప్పలేదు ఏమీ చేయలేదు ప్రతి సంవత్సరం ఎన్టీఆర్ఆర్ జన్మదినాన్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ఎన్టీఆర్ అభిమానులు రామారాన్ని అభిమానించేటువంటి నిరుపేదలు ఎలా అయితే ఈ కార్యక్రమం జరుగుతుందో అదే కార్యక్రమం నిన్న కూడా జరిగింది దీనికి చంద్రబాబు నాయుడు ఒక స్క్రాప్ నా కొడుకుల్ని ఆ పక్క నుంచి ఈ పక్క నుంచి తీసుకొచ్చి ఒక 4 మీటింగులు పెట్టి విజయవాడలో ఒకటి హైదరాబాద్లో ఒకటి అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి ఎన్టీఆర్ఆర్కి ఘనమైన ఇవ్వాలంట ఎన్టీఆర్ఆర్ పుట్టినరోజు వేడుకలు అని చెప్పి పక్క రాష్ట్రాల నుంచి హీరోలను తెచ్చుకుని ఎన్టీఆర్ఆర్ గురించి 4 మాటలు చెప్పి చంద్రబాబును పొగిడించుకుంటాడు అటువంటి వాళ్ళని పట్టుకొచ్చాడు ఎన్టీఆర్ఆర్ సత్యమోత్సవ వేడుకలని పెట్టారు ఎన్టీఆర్ఆర్ గురించి చెప్పి పోవాలి అటువంటి వాళ్ళని తీసుకురావాలి చంద్రబాబు గురించి భజన చేసేటువంటి భజన బృందాన్ని పట్టుకొచ్చి ఎన్టీఆర్ఆర్ సత్యమోత్సవ వేడుకలని వీడు పోటుగాడు వీడు తురుంగాను హైదరాబాద్ వీడే కట్టాడు మద్రాసు కూడా వీడే ప్లాన్ చేశాడు ఇటువంటి సొల్లు కబుర్లు చెప్పి వెళ్ళేటువంటి పనికి మాలను పట్టుకొచ్చి చంద్రబాబును పొగిడించుకోవడానికి మహానాడు నిన్న 100వ జయంతికి ఎన్టీఆర్ఆర్ 100వ జయంతి ఆ డయాస్ మీద ఎన్టీఆర్ఆర్ గురించి ఎవడ మాట్లాడినా ఒక నిమిషం ఎన్టీఆర్ఆర్ మహానుభావుడు ఎన్టీఆర్ఆర్ సినిమాలు చేశాడు ఎన్టీఆర్ఆర్ జానపదాలు చేశాడు ఎన్టీఆర్ఆర్ పౌరాణిక కలిసి చేశాడు రావుడు కృష్ణోదుడు దుర్యోధనుడు అదేవిధంగా రకరకాల పాత్రలు చేశాడు ఎన్టీఆర్ఆర్ రాజకీయాల్లోకి వచ్చాడు ఎన్టీఆర్ఆర్ 9 నెలలు అధికారంలోకి వచ్చాడు ఎన్టీఆర్ఆర్ 2 రూపాయల కిలో బియ్యం ఇచ్చాడు పేదవాడికి ఇల్లు ఇచ్చాడు ఈ హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ ఇచ్చాడు అది తీసాడు ఇది పెట్టాడు అని చెప్పి ఈ 2 నిమిషాలు ఈ మీటింగ్లో ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మమ్మల్ని బండబూతులు తేడతాం అడ్డమైన నా కొడుకులు పనికి మాలిన యదవాళ్ళందరినీ తెలంగాణ నుంచి ఇక్కడి నుంచి అక్కడి నుంచి తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని నోటికి ఇష్టం వచ్చినట్టు తిడతాం ఆ నా కొడుకు ఈ నా కొడుకు సైకో గాడు ఆయన అట్ట చేస్తాం ఇట్టని చేస్తాం అని చెప్పి సొల్లు నా కొడుకులంతా చేయని అక్కడ సొల్లు కబుర్లు చెప్పటం ఆ తర్వాత చంద్రబాబు నాయుడు ఇంద్రుడు చంద్రబాబు నాయుడు చంద్రుడు చంద్రబాబు నాయుడు హైదరాబాద్ నిర్మించాడు హైదరాబాద్లో రింగ్ రోడ్డు నిర్మించాడు మద్రాసు కూడా ఈయన ప్లాన్ ఇచ్చాడు అమరావతిని సింగపూర్ చేసేవాడు బొత్తు చేసేవాడు భోషణం చేసేవాడు అని చెప్పి వీడి గురించి చెబుతారు ఇది ఎన్టీఆర్ఆర్ సత్యదినోత్సవ వేడుకల ఆయన 100వ పుట్టినరోజు మీరు ఘనంగా చేశారా ఎన్టీఆర్ఆర్ పేరు చెప్పుకున్నటువంటి డయాస్ మీద ఎన్టీఆర్ఆర్ బొమ్మ పెట్టారు ఈ పక్క ఒక దరిద్రుడు ఆ పక్క ఒక దరిద్రుడు ఆయనకి ఇద్దరు కలిసి మధ్యలో పెట్టి నొక్కుతున్నారు శనిగాళ్ళు బాబు కొడుకులు ఇద్దరు ఏంట్రా మీ ఇద్దరు ఎన్టీఆర్ఆర్ వారసులా ఎన్టీఆర్ఆర్కి వారసులు లేరా ఎన్టీఆర్ఆర్ పేరు నిలబెట్టే వాళ్ళు లేరా బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలా తిప్పుకుంటున్నారు కదా బాలయ్యని అమాయకుని చేసి పిచ్చివాణి చేసి ఏ ఆ డయాస్ మీద బాలయ్య బొమ్మ ఎందుకు పెట్టలే ఎన్టీఆర్ఆర్ రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు రాజకీయాల్లో ఉన్నాడు ఒక శాసనసభ్యుడికి ఉన్నాడు ఎందుకు పెట్టలా ఈ బుద్ధి లేనటువంటి వెదవలు ఎవడని అడిగాడా
ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు ఎన్టీ రామారావు రక్తం పంచి పుట్టినటువంటి కొడుకు ఉన్నాడు, మనవడు ఉన్నాడు. నిన్నగాక మనం చనిపోయినటువంటి పాదయాత్రలోకి వెళ్ళి ఈ పొప్పుగాడి పాదయాత్రకి వెళ్ళి చనిపోయినటువంటి తారకరత్నం ఉన్నాడు, అతను బొమ్మ ఎందుకు పెట్టలేదని చెప్పి ఈ వేదంలో అడిగారా? ఎవరు అడగరు. పదవుల కోసం ప్రజల్ని మోసం చేయాలి, ఎన్టీ రామారావు పేరు చెప్పుకోవాలి, 4 ఓట్లు సంపాదించుకోవాలి. ఈ స్క్రాప్ నా కొడుకులందరూ ఎమ్మెల్యేలు ఎంపీలు అధికారంలోకి రావాలి, జనానికి ఇచ్చినటువంటి వాగ్దానాలు గాలి వదిలేయాలి, ఈ లక్ష్మీనాయుడు వేళ్లకు ఒకటి పంది పలిచినట్టు బలవాలి. ఇదే కార్యక్రమం కదా మీరు నిన్న ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకలు ఏం చేశారు మీరు? సపరేట్ గా చంద్రబాబు నాయుడిని పొగిడించుకోవడానికి సభలో, ఎన్టీ రామారావు శతదినోత్సవ వేడుకల్లో ఆయన చిన్న హెడ్ బొమ్మ దాని మీద, దాని పక్కన ఇద్దరు శనిగాళ్ళు అటు ఒకటి ఇటు బాబు కొడుకులు. నిన్న సాయంత్రం అర్థమైపోయింది మేనిఫెస్టో అంట. చంద్రబాబు నాయుడు నువ్వెన్ని మేనిఫెస్టో రిలీజ్ చేసావు? ఇప్పటికీ 94లో ఎన్టీ రామారావు మేనిఫెస్టో ఇచ్చాడు, మద్యపాన నిషేధం, 2 రూపాయలకి కిలో బియ్యం, హార్స్ పవర్ 50 రూపాయలకి కరెంటు రైతులకి, ప్రతి పేదవాడికి 3 సెంట్లు స్థలం ఇచ్చి ఇల్లు నిర్మాణం చేసిస్తా, ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి మేనిఫెస్టో. ఆయన 8 నెలల్లో అత్యంత క్రూరంగా నువ్వు ఎన్టీ రామారావు కుటుంబ సభ్యులు ఎన్టీ రామారావు సీట్లు ఇచ్చి అనామకులను ఎమ్మెల్యేలను చేస్తే ఇటువంటి వెధవులో కలిసి వైసీపీలో క్యాంప్ పెట్టి ఆయన దించేశారు. ఆయన సావుకు కారణమయ్యారు మీ వెధవులంతా కలిసి. ఏం చేశారు? 2 రూపాయలకి జిలాబీ తీసి 5.5 చేశావు, హార్స్ పవర్ 50 రూపాయలు కరెంట్ తీసి రైతులు ఆందోళన చేస్తే బషీర్ బాగులో కాల్చి చంపావు రైతుల్ని, మద్యపాన నిషేధాన్ని తీసేశావు. ఒక్కడ కూడా 3 సెంట్లు స్థలం కాదు కదా, కనీసం సెంటు స్థలం ఇచ్చి ఒక ఇల్లు కూడా నిర్మాణం చేసేవులా. మళ్ళీ 99లో వచ్చావు, 99లో మళ్ళీ ఎన్నికలు మేనిఫెస్టో అన్నావు, మళ్ళీ ఇచ్చావు, 2004లో ఓడిపోయావు. నువ్వు చంద్రబాబు నీకు దమ్ము ధైర్యం ఉంటే, నువ్వు 40 ఏళ్ళు ఎక్స్పీరియన్స్ రాజకీయాల్లో ఉందని చెబుతున్నావు, 75 సంవత్సరాలు నీకు వయసు ఉంది, నువ్వు 94లో ఎన్టీ రామారావు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 99లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని, 2014లో నువ్వు ఇచ్చినటువంటి మేనిఫెస్టోని తీసుకుని ఎక్కడికైనా రా డిబేట్కి, రాష్ట్రంలో ప్రజల ముందైనా మీడియా ముందైనా ఎక్కడైనా సరే. మేము జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి 2014 మేనిఫెస్టో తీసుకుని వస్తాం, రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి 2004 మేనిఫెస్టో తీసుకొస్తాం, 2009 మేనిఫెస్టో తీసుకొస్తాం. రాజశేఖర రెడ్డి గారు 2004లో చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే అమలు చేయకుండా ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేస్తాం. 2004లో రాజశేఖర రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలని నేను అధికారంలోకి వస్తే ప్రజలకు ఇది చేస్తానని చెప్పినటువంటి ఏ వాగ్దానాన్నైనా సరే ఇది చేయలేదు అని చెప్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీసేయడం సిద్ధంగా ఉన్నాం. ఆయన ఇచ్చినటువంటి వాగ్దానాలనే కాదు, ఫీజు రీఎంబర్స్మెంట్ అనేటువంటి వాగ్దానాన్ని ఎన్నికలు ఇవ్వలా, ఆరోగ్యశ్రీ అనేటువంటి వాగ్దానాన్ని ఆయన ఎన్నికలు ఇవ్వలా, అయినా కూడా అటువంటి మహత్తరమైనటువంటి 108లు 104లు ఇవన్నీ కూడా ఎన్నికల్లో లేవు, వాగ్దానాల్లో మేనిఫెస్టోలో లేవు, లేని కూడా చేసినటువంటి మహానుభావుడు రాజశేఖర రెడ్డి గారు. కాబట్టి నువ్వు 2009లో ఉచిత బదిలీ పథకం, ఇంటింటికి డబ్బులు ఇస్తా, ఇది లోకేష్ గారు కనిపెట్టాడు, మా అబ్బాయి దీన్ని పనిపెట్టాడు, 4 పార్టీలు కలిసి టీఆర్ఎస్, నువ్వు సిపిఐఎం సిపిఎం కలిసి మహాకూటం పెట్టి ఆల్ ఫ్రీ బాబా అని చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు నిన్న. అన్ని కూడా ఆల్ ఫ్రీకి ఇస్తానని చెప్పినా కూడా రాజశేఖర రెడ్డి గారు 4 కేజీలు ఇచ్చేటువంటి బియ్యం 5 కేజీలు ఇస్తాను నేను ఎన్నికల్లో గెలిస్తే, 7 గంటలు ఇచ్చేటువంటి ఉచిత విద్యుత్ని రైతులకి 9 గంటలు ఇస్తే, రెండే చెప్పాడు రాజశేఖర రెడ్డి గారు. అయినా కూడా 2009లో రాజశేఖర రెడ్డి గారు నమ్మి గెలిపించారు. ఎందుకంటే నువ్వు దొంగవే 420 గాడు అని 2004-09 రాష్ట్రపతికి తెలుసు. 2014లో ఏం చేశావు? 650 వాగ్దానాలు ఇచ్చావు. 650 వాగ్దానాలు ఇచ్చింది సరిపోక పవన్ కళ్యాణ్ తెచ్చుకున్నావు, మోడీ గారిని తెచ్చుకున్నావు, బీజేపీ అలయన్స్ పెట్టుకున్నావు, వాళ్ళిద్దరితో కూడా చెప్పించావు. నరేంద్ర మోడీ గారు వచ్చి డయాసిన్ మీద చెప్పాడు,
చంద్రబాబును గెలిపించండి నేను ప్రధానమంత్రిగా ఈ ముఖ్యమంత్రిగా మీకు ఇచ్చినటువంటి ప్రతి వాగ్దానాన్ని నెరవేర్చే బాధ్యత మాది అని మోడీ గారు చెప్పాడు పవన్ కళ్యాణ్ ఏం చెప్పాడు నేను ప్రశ్నిస్తా చంద్రబాబుకు ఓటేయండి చంద్రబాబు గతంలో తప్పులు చేస్తే చేస్తుంటాడు నేను ఉంటాను నేను ప్రశ్నిస్తాను మీ తరపు నేను ఉంటానని చెప్పి దొంగ మాటలు చెప్పి చంద్రబాబు నాయుడు ఓటేయించాడు ఈయన ప్రశ్నించాలి ఆయన పట్టించుకోవాలా ఈయన 650 వాగ్దానాలు గాలికి వదిలేశాడు గాలి నాయుడు చంద్రబాబు నాయుడు ఐదు సంతకాలు పెడతా ఉన్నాడు ఎన్నికలు అవగానే ఏంటి ఐదు సంతకాలు రైతులకి 87,000 కోట్ల రూపాయల అప్పు రద్దు చేస్తా ఫస్ట్ సంతకం అన్నాడు ఎంత రద్దు చేశాడండి 8,000 కోట్లు చేశాడా 87,000 కోట్లలో 8,700 కోట్లు 10% చేశాడా కనీసం 10% కూడా చేయలే అది అయిపోయింది డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు అన్నాడు డ్వాక్రా మహిళలకు రుణాలు రద్దు చేశాడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బెల్ట్ షాపులన్నీ రద్దు అని చెప్పాడు రద్దు చేశాడా కేజీ నుంచి పీజీ దాకా ఉచిత విద్యుత్ అని చెప్పాడు గవర్నమెంట్ స్కూల్స్ గాలికి వదిలేశాడు లక్షల లక్షల రూపాయలు ఫీజులు పెంచుకుంటాయి కాలేజీలకి స్కూల్స్కి పర్మిషన్ ఇచ్చాడు స్కూల్స్కి అయితే 5 పైసలు బిల్లు ఇవ్వలేదు చదువుకునే పిల్లలకి కాలేజీలో చదువుకునేటువంటి పిల్లలకి 33,000 ఇచ్చాడు 110,000 ఫీజు తీసుకుంటే 33,000 ఇస్తాడు ఆరోగ్యశ్రీ సంఘనాకి ఇచ్చేశాడు 108 షెడ్లకు పంపించేశాడు 104 షెడ్లకు స్క్రాప్ కమ్మేశారు ఏం చేశాడు 650 వాగ్దానాల్లో రైతులకి చేయలే మహిళలకి చేయలే ఎవరిని యువతకి ఏంటి నిరుద్యోగులకు 2,000 ఇస్తా అని చెప్పాడు 2014లో ఎప్పుడు ఇచ్చాడండి 2019 ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ ఇచ్చాడు 10 లక్షల మందికి ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది ఉద్యోగం లేనటువంటి యువత ఉంది ఇంటింటికి ఉద్యోగం ఇస్తాను ఉద్యోగం ఇవ్వలేకపోతే 2,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తా అని చెప్పాడు ఎవడికన్నా ఒక ఉద్యోగం ఇచ్చాడు ఈ పొప్పుగాడికి వెదవకు తప్పించి నిరుద్యోగ వృత్తి 10 లక్షల మందికి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ 2019 ఇచ్చాడు ఈ రోజు చెబుతాడు పెన్షన్ నేనే చేసా తమ్ముళ్ళు 2,000 అని చెప్పి నువ్వు అధికారంలోకి వచ్చినాక 2014లో అక్టోబర్ 2 తారీఖు దాకా 200 ఇచ్చావు పెన్షన్ 5 నెలలు మేలో నువ్వు అధికారంలోకి వస్తే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 5 నెలలు 200 రూపాయలు నువ్వు ఇచ్చింది పెన్షన్ 5 నెలలు కలిపి 1,000 రూపాయలు ఇచ్చావు ఆ తర్వాత 2019 జనవరి ఫిబ్రవరి మార్చి ఏప్రిల్ మేది మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు పని మేది కూడా ఈయన కలిపేసిన 5 నెలలు 5 రోజులు 10,000 ఇచ్చాడు 10,000 11,000 మధ్యలో 50 నెలలు 50,000 ఇచ్చాడు నువ్వు ఒక పెన్షన్ దాడికి ఎంత ఇచ్చావు 60,000 రూపాయలు ఇచ్చావు 37 లక్షల మందికి 60,000 రూపాయలు ఇచ్చావు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 64 లక్షల మందికి 2,250 అధికారంలోకి వచ్చినాక ఆ సంవత్సరం 2 సంవత్సరం తర్వాత 2వ సంవత్సరం 2,500 2,750 ఇప్పుడు 3,000 రూపాయలు పెంచుతున్నారు అంటే యావరేజ్ 2,500 64 లక్షల మందికి ఇచ్చాడు 60 నెలలు ఇంటూ 2,500 ఎంత 1.5 లక్షల ఒక పెన్షన్ దారుడికి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి డబ్బు 1.5 లక్షల చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి డబ్బు 60,000 37 లక్షల మందికి 22,000 కోట్లు చంద్రబాబు ఇస్తే ఈ రాష్ట్రంలో వృద్ధులకి వితంతులకి వికలాంగులకి 5 సంవత్సరాలు 22,000 కోట్లు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 97,000 కోట్ల రూపాయలు ఇస్తున్నాడు ఏ పెన్షన్ రూపంలో నీకు జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా సంబంధం ఉందా 45 సంవత్సరాలు దాటినటువంటి మహిళలకి 18,750 రూపాయలు ఇస్తున్నాడు అంటే నెలకెంత 1,500 పైన ఇప్పుడు 1,500 ఇస్తానని చెబుతున్నాడు చదువుకునేటువంటి విద్యార్థులకి మగ అయినవచ్చు ఆడవచ్చు వసతి దీవెన విద్యా దీవెన స్కూల్ పిల్లలకి స్కూల్ ఆధునీకరణ చేయటం గతంలో చదువుకునేటువంటి పిల్లలకి 5th క్లాస్ దాటి నాకు ల్యాప్టాప్లు ఇస్తానని చెప్పాడు ప్రతి విద్యార్థికి ఎవరికన్నా ఇచ్చాడా ఈ వెధవ ఒక్క ల్యాప్టాప్ ఇచ్చాడు ఎవరికన్నా కేజీ నుంచి పీజీ దాకా ఎవరికన్నా ఉచితంగా వెచ్చిచ్చాడా గవర్నమెంట్ స్కూల్స్ అన్నింటినీ మూసేసి పాడు పడిపోయేటట్టు చేశాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఎన్టీ రామారావు 7 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్నాడు ఆ 7 ఏళ్ళు కూడా నేను వెనకాల నడిపా రామారావుకి ఏం తెలియదని చెబుతాడు ఈరోజు 40 సంవత్సరాలు రాజకీయాలు ఉన్నావు ఇప్పుడు వచ్చి మళ్ళీ నాకు ఓటేయండి
నేను నిరుపేదలను ధనవంతులను చేస్తాను. ఈ 14 ఎవరి సంఘ నాకెవరు నువ్వు? ఈ 14 ఎవరి సంఘ నాకెవ? సెంటు స్థలం ఇస్తే సమాధి కట్టుకోవాలంటే శ్మశానం అని చెబుతున్నావు. నువ్వు 14 ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో 30 లక్షల మంది పేద ప్రజలు ఇళ్ళు లేకుండా ఎందుకున్నారు? నువ్వు ఎందుకు ఇవ్వలా? ఇప్పుడు కొత్తగా వచ్చి ఇస్తానని చెబుతావు, బుద్ధి లేదు. అన్ని గాలి మాటలు. జగన్మోహన్ రెడ్డి గారిని తిడతాం, రారు గురించి ఒక నిమిషం మాట్లాడతాం, జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అరగంట తిడతాం, మమ్మల్ని తిడతాం, చంద్రబాబు గారి ఇంద్రుడు చంద్రుడు పోటుగాడు పెద్ద కత్తి రాందాస్ అని చెప్పి సొల్లు కబుర్లు ఇవ్వడం వాడి గురించి, ఈ స్క్రాప్ నా కొడుకులు ఎప్పటికి సర్పంచ్ కాదు కదా, వార్డు మెంబర్లు కూడా గెలవని నా కొడుకులను తీసుకొచ్చి డయాసిల మీద మాట్లాడుతాం. ఇదని మానాడు ఇంటినారు జయంతి 100వ జయంతి ఆయన గలవాన్ని ఇవ్వాలంటే చంద్రబాబు అంటే పెద్ద బుర్రందంట, ఆయన అన్ని క్రియేట్ చేస్తాడు. ఏం క్రియేట్ చేస్తాడు? అమ్మవాడేమో జగన్మోహన్ రెడ్డి గారికి కాపీ కొట్టి 15,000 ఇస్తానని చెబుతున్నాడు. పక్క రాష్ట్రంలో కర్ణాటకలో మొన్న జరిగిన ఎన్నికల్లో బీజేపీ చెప్పింది 3 సిలిండర్లు ఇస్తామని చెప్పి, అది ఓడిపోయింది అనుకోండి, అది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచితంగా బస్సుల్లో తిప్పుతామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. కాంగ్రెస్ పార్టీ 1500 రూపాయలు ప్రతి మహిళకి ఇస్తామని చెప్పారు, అది పట్టుకొచ్చాడు. ఇటు గబగబా ఎవడెవడే చూసి రాసేసుకుంటాం, రావటం ఇక్కడ చెబుతాం. మళ్ళీ అడుగుతున్నాడు వాళ్ళని, తమ్ముళ్ళు అదిరిందా అని. ఏంది అదిరేది? నీకు అదిరొద్దు వచ్చే సంవత్సరం. జగన్మోహన్ రెడ్డి గారు దించితే గోటంలో దిగుద్ది నీకు. ఏం అదరాలరా నీకు? నిన్న మండు వేసవకాలం రోహిణి గారి 2003లో మహానాడు పెట్టాడు. ఎక్కడ పెట్టాడు మీకు గుర్తుందా? మీడియా వారికి తిరుపతిలో పెట్టాడు. నేను వెళ్ళేప్పుడు ఆ మహానాడికి అక్కడ చచ్చాను కూడా. ఇట్లాగే మధ్యాహ్నం నుంచి గాలి వాన, హోర్డింగ్స్ గీడింగ్స్ లెగ్స్ ఆదులు పోయినాయి. లెగ్స్ పోతే ఏం చెప్పాడు తెలుసా మాకు? ఎంట్రారును వెంకటేశ్వర స్వామి దీవించారని చెప్పాడు. మేము కూడా నిజమేనా అనుకుని చచ్చాం. 2003లో మహానాడు తిరుపతిలో పెట్టాడు. ఆ మహానాడులో నేను కూడా ఉన్నా. మొత్తం ఓటింగ్స్ గీడింగ్స్ ఎగిరిపోయి, డయాస్ ఎగిరిపోయి, మొత్తం అల్లకల్లలం అయిపోయి, బీభత్సం అయిపోయింది. ఈయన ఇట్లాగే వచ్చాడు 6:30కి ఫ్రెష్గా తలదూకుని వచ్చాడు, దిగాడు కారులో దిగి వచ్చాడు. వచ్చి పైకి వచ్చి, తమ్ముళ్ళు మనకి ఎన్టీ రామారావు వెంకటేశ్వర స్వామి ఆశీర్వదిస్తున్నాడు అనుకుని అన్నాడు. మేమందరూ అన్నాం నిజమే అనుకుని. తర్వాత 2004 ఎలక్షన్ అయినా తెలిసింది ఆశీర్వదంతం కాదు, సంవత్సరం ముందే లేపవతల భార్య చరిత్ర కలిసి అని చెప్పి. ఇప్పుడు రాజమండ్రి వెళ్ళాడు, తమ్ముళ్ళు అన్నగారు ఆశీస్సులు మనకు అంటున్నాడు. ఏంటి అన్నగారు ఆశీస్సులు? కటౌట్లు పడిపోయి, చంద్రబాబు కటౌట్ లోకేష్ గారి కటౌట్ వెళ్ళి మురుకాల్లో పడి, ఏంటి ఎన్టీఆర్ఆర్ ఆశీస్సు వెళ్ళి మురుకాల్లో పడతాయా? ఎన్టీఆర్ఆర్ కటౌట్ ఏమో లోకేష్ మీద పడిపోయిందంటే ఈడేం తప్పుకున్నాడు చాకచక్యంగా. ఆయనకి బంధు ప్రీతి ఎక్కువ, కూతురు కొడుకు కదా అని చెప్పి హెచ్చరించాడు. నా ఒరిజినల్ మానవాడు, నా కొడుకులా పిచ్చి పిచ్చి ఆశాలు ఇస్తే తోలు తెస్తానని. బీసీల కోసం కొత్త చట్టం తెస్తాడంట. బీసీలు ఈ రాష్ట్రంలో మొట్టమొదట ఆరాధికంగా వాళ్ళు గుడ్డిగా నమ్మి ఆరాధించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. బీసీల వల్లనే ఎన్టీ రామారావు సినిమాలని, బీసీల వల్లనే ఎన్టీ రామారావు ఒక రాజకీయ పార్టీని 9 నెలల అధికారంలోకి తీసుకురాగలిగాడు. బీసీలు ఎన్టీ రామారావుని దైవంగా చూసేవారు. బీసీల కోసం ఎన్టీ రామారావు రాజకీయ పార్టీ పెట్టి వాళ్ళకి అనేక పదవులు ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా సామాజికంగా పైకి తీసుకురావాలని చెప్పి బీసీల్లో ఉన్నటువంటి ప్రతి కులం కోసం తప్పించినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు. అటువంటి ఎన్టీ రామారావుని వెన్నుపోటు పొడిచి బీసీలు వెన్నుముక్క అని చెబుతాడు. పవన్ కళ్యాణ్ వెనకేసుకుంటాడు. బీసీలు వెన్నుముక్క అయితే పవన్ కళ్యాణ్ వెనకెందుకండి? రామోజీరావు వెనకెందుకండి? వీళ్ళందరూ బీసీలా? రాధాకృష్ణ వెనకెందుకండి? వీళ్ళు బీసీలా? బీఆర్ నాయుడు బీసీనా? వీళ్ళు కదా నీకు వెన్నుముక్కలు. నీ వెన్నుముక్కలు ఎవడ్రా? బీసీలా? రామోజీరావు, రాధాకృష్ణ, బీఆర్ నాయుడు, పవన్ కళ్యాణ్, వీళ్ళ నలుగురు బీసీలా? నువ్వు అధికారంలో వస్తే వాళ్ళ నలుగురు, నువ్వు 5 బాగుపడతారు. వీళ్ళలో బీసీలు ఎవడున్నాడు? ఈరోజు బీసీలు
రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2004లో ఫీజు రీయింబర్స్మెంట్ కావచ్చు, ఆరోగ్యశ్రీ కావచ్చు, లేకపోతే పేదలకు ఇళ్లు నిర్మాణం చేసి ఇచ్చేటువంటి కార్యక్రమంలో కావచ్చు, ఎక్కువ బీసీలు లబ్ధి పొందారు. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకి పల్లెలు అని చెప్పి వాళ్ళకి సపరేట్ గా కాలనీలు ఇచ్చింది. కాబట్టి ఎస్సీల్లో 70% 80% ఇళ్ళు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. బీసీలకు బీసీ కాలనీలు ఇవ్వాలా ఏ ప్రభుత్వం? కాబట్టి బీసీల్లోనే ఎక్కువ మంది ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఈ రాష్ట్రంలో ఉన్నారు. వాళ్ళ కోసం నువ్వేం చేసావు చంద్రబాబు చెప్పు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చేటువంటి 30 లక్షల ఇళ్ళు కావచ్చు, ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు కట్టినటువంటి 45 లక్షల ఇళ్ళు కావచ్చు, ఇద్దరు తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి 79 లక్షల ఇళ్ళు కట్టించారు ఈ రాష్ట్రంలో కానీ తెలంగాణ రాష్ట్రంలో కానీ. ఈ రాష్ట్రంలో అయితే కనీసం రాజశేఖర రెడ్డి గారు ఒక 25 లక్షలు, ఈయన ఒక 30 లక్షలు, 55 లక్షల ఇళ్ళు కట్టించారు. ఇక్కడ ఈ 55 లక్షలలో 40 లక్షల ఇళ్ళు ఓన్లీ బీసీలకే వెళ్ళినాయి. బీసీ కమ్యూనిటీకి 40 లక్షల ఇళ్ళు కట్టించినటువంటి మహానుభావులు ఎన్టీ రామారావు కట్టించాడు, ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు కట్టించాడు. నువ్వు బీసీల కోసం బీసీల పార్టీ అని చెప్పేటువంటి నువ్వు, బీసీలు ఈ రాష్ట్రంలో ఇళ్ళు లేనటువంటి నిరుపేదలు ఎక్కువగా ఉంటే వాళ్ళ కోసం నువ్వేమి చేసావని అడుగుతున్నా. దొంగ మాటలు, 420 మాటలు, అబద్ధాలు, వాళ్ళ పిల్లల చదువులకు నువ్వేమిచ్చావు, వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వస్తే నువ్వేమిచ్చావు, వాళ్ళ వృత్తిగా పరంగా చేసుకోవడానికి నువ్వేమిచ్చావు, వాళ్ళని ఏ రకంగా పైకి తీసుకొచ్చావు, నువ్వు ఏమన్నా చేసావు, వాళ్ళకి గాలి వదిలేసావు. ఎన్టీ రామారావుకి ఎలా అయితే వెన్నుపోటు పొడిచావో ఆ రోజు ఎన్టీ రామారావు కళ్ళమ్మ నీళ్లు పెట్టుకుని చెప్పాడు, వీడు దొంగ, వీడు 420, వీడు ఔరంగజేబు, వీడు నాకు వెన్నుపోటు పొడిచాడు, మీ అందరికి కూడా పొడుస్తాడని చెప్పి ఆయన చెప్పాడు. అయినా కూడా వాళ్ళు వినకుండా ఎన్టీ రామారావు పెట్టిన పార్టీ అని చెప్పి చంద్రబాబు కొట్టేస్తే వాళ్ళని నట్టేటను ముంచినటువంటి దొంగ ఈ 420 చంద్రబాబు నాయుడు. ఈరోజు ఆ ఎన్టీఆర్ అయిపోయాడు. ఈరోజు ఈ పప్పుగాడి పనికి మాలిన వెధవ కోసం ఇంకో ఎన్టీఆర్ని సంకనాకిచ్చేటువంటి కార్యక్రమం పెట్టాడు. సర్వనాశనం చేయాలని చెప్పి ప్రయత్నం చేస్తున్నాడు. ప్రొడ్యూసర్లు బెదిరించాడు సినిమాలు చేయొద్దని చెప్పి, ఎవరిని సినిమాలు ఆడనివద్దని చెప్పి, సినిమాలు చూడొద్దని చెప్పి మొత్తం ప్రచారం చేశాడు. వీడు పెట్టినటువంటి పోకోడి మీటింగ్కి అతను రాలేదని చెప్పి అతని తల్లిని అతన్ని ఇష్టం వచ్చినట్టు తిడతారు. అదే తన భార్యనంటే అనకుండానే ఎక్కెక్కి ఏడ్చాడు. సిగ్గులేనటువంటి వెధవ వీడు. ఏ వీడి భార్య, వీడి కోడలు, వీడి పిల్లలే ఆడవారా? ఎన్టీ రామారావు కోడలు, హరికృష్ణ గారి భార్య, ఎన్టీఆర్ తల్లి ఆడదు కదా? టీడీపీ సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేస్తారా? ఈ సిగ్గులైనటువంటి వెధవ మేము అనకుండానే ఎక్కెక్కి ఏడిచినటువంటి ఈ వెధవ చంద్రబాబు గారి ఆధ్వర్యంలో నడిచేటువంటి సోషల్ మీడియాలో ఆవిడ గురించి ఆ రకమైనటువంటి ప్రచారం చేస్తారా? బీసీలు వెన్నుముక్క అని చెప్పి ఈరోజు బీసీలో నీకు పోటెత్తి ఏం చేయాలి? మళ్ళీ ఎన్టీ రామారావు కుటుంబానికి గాలికి వదిలేసి వాళ్ళ సర్వనాశనం చేసి కనీసం వాళ్ళ బొమ్మ పెట్టకుండా మన ఎన్టీఆర్ బొమ్మ పెట్టలా? బాలయ్య నీయన కలిసి తిరుగుతున్నాడుగా, బాలయ్య నీకే సపోర్ట్ చేస్తున్నాడుగా. ఆ లోకేష్ గారి బొమ్మ దేనికి? ఎమ్మెల్యే కూడా గెలవలేనటువంటి ఆ వెధవ బొమ్మ ఎందుకు? నీ కొడుకనే ఎన్టీ రామారావు కొడుకు 2 సార్లు హిందూపూర్ నుంచి శాసనసభ్యుడు గెలిచాడు, ఆయన బొమ్మ ఎందుకు పెట్టలా? నువ్వు మహానా డయాస్ మీద ఎన్టీ రామారావు పక్కన నీ బొమ్మ, నీ కొడుకు బొమ్మ పెట్టుకున్నావు, వాడు ఎమ్మెల్యే కూడా గెలవలా? ఎమ్మెల్యేకి ఓడిపోయాడు ఇక్కడ మంగళగిరిలో. బాలయ్య 2 సార్లు శాసనసభ్యుడు గెలిచాడు, అతను బొమ్మ ఎందుకు పెట్టలా? ఏ నీ కొడుకైతే పెడతావా? పార్టీ నీ బాబు కర్తూర్ నాయుడు గారు పెట్టాడా? అది ఎన్టీ రామారావు పెట్టినటువంటి పార్టీ. ఎన్టీ రామారావు వారసులు రాజకీయాలు ఉన్నారు, మన ఎన్టీఆర్ ఎవడు దూరంగా ఉన్నాడు కాబట్టి మేము పెట్టలేదని చెబుతున్నాం. ఈ బాలయ్య ఉన్నాడు కదా నీతో పాటు, నీ తోకలాగా తిరుగుతున్నాడు. ఒక్క నా కొడుకు ప్రశ్నించాడా స్టాఫ్ నా కొడుకులు అక్కడ మీటింగ్లో? ఈ రాష్ట్రంలో బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి, మైనారిటీలకి, అగ్రకులాలు ఉన్నటువంటి పేదలకి ఇచ్చినటువంటి మాట కట్టుబడి
న్యాయం చేసేటువంటి వ్యక్తి, మాట మీద నిలబడేటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. చంద్రబాబు నాయుడు అధికారంలోకి రావటానికి వాగ్దానాలు, అనేక వాగ్దానాలు చేస్తున్నాడు. 2014 లో చేసినటువంటి వాగ్దానాలని, 2024 లో చేసినటువంటి వాగ్దానాలని రెండుటిని పెట్టి చూసుకోవాలి. ఎన్ని వాగ్దానాలు నెరవేర్చాడు, ఎంత పర్సంటేజ్ నెరవేర్చాడు? ఈరోజు మీరు కనుక నమ్మి ఓటేస్తే బీసీలని, ఎస్సీలని, ఎస్టీలని అందరినీ గాలి వదిలేస్తాడు. ఒక ఆరుగురికి మా వాళ్ళకి మంత్రులు ఎత్తాడు. దేవినే నోమ, కామినేని శ్రీనివాస్, పత్తిపాటి పుల్లారావు, నారా లోకేష్ బాబు, చంద్రబాబు నాయుడు, ఆవిడ పల్లెటూరి సునీత, వీళ్ళందరూ బీసీలు. వీళ్ళకి ఇస్తాడు మంత్రులు, లేకపోతే మా పార్టీలోంచి చేర్చుకుని అఖిల ప్రియ, అమర్నాథ్ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సొల్లువాడు ఎవడ ఉన్నాడు, సోమిరెడ్డి, సోంబేరు రెడ్డి ఎవడు ఉంటాడు నెల్లూరులో, ఈ సోంబేరు రెడ్డి, ఇటువంటి వాళ్ళకి ఇస్తాడు. వీళ్ళే బీసీలు. నారాయణ, మైనార్టీలకు శాఖ లేదు, ఎస్టీలకు శాఖ లేదు. 25 మంత్రులు ఉంటే ఎస్సీ 1, ఎస్సీలు 3, బీసీలు 6, 9 మంది, 16 మంది బీసీల పేర్లు చెప్పుకునే బతికేటువంటి ఇళ్ళు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి కేబినెట్ 17 మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ. ఆయన కేబినెట్ 17 మంది ఓసీలు. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు ఎంతమంది? 80% జనాభా వాళ్ళు, వాళ్ళకి 8, వీళ్ళకి 20% జనాభా ఉన్న వాళ్ళకి 17. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు 80% ఉన్న వాళ్ళకి 17 శాఖలు ఇచ్చాడు, 17 మంత్రి పదవులు ఇచ్చాడు. రాజ్యసభలో ఒక బీసీకి ఇచ్చావా? రాజ్యసభలో ఒక బీసీని పంపించావా? నీ సర్వీసులో, నీ 14 సంవత్సరాల సర్వీసులో, నువ్వు పార్టీ అధికారంలోకి వచ్చి 28 సంవత్సరాలు అయినాక యనమాల రామకృష్ణుడు ఎప్పటి నుంచో ఉన్నాడు. నువ్వు ముఖ్యమంత్రి అవడానికి రామారావు వెన్నుపోటులో మూల కారణం, హెలికాప్టర్లో వచ్చి మరీ పొడిచాడు. ఎప్పుడో రాజ్యసభ వచ్చినప్పుడల్లా ఒకటి అడుక్కుంటాడు, ఒకటి ఇస్తే నేను అక్కడ పోతానని ఇస్తాడా? మా వరలరామేశ్ ఇంటూ కింటూ కొట్టుకుని మొత్తం ఎంపీ గెటప్ వేసేసుకుంటాడు. కారే కరెక్ట్ ఇంటి ముందు దిగేదాకా ఎంపీ రాజ్యసభ, అక్కడ దిగ్గానే వాచ్మెన్ అయిపోతాడు. అది ఎవడికి అమ్మేస్తాడు? టీజీ వెంకటేష్కో, సుజనా చౌదరికో. అసలు నువ్వు అమ్ముకు తింటాం తప్పితే బీసీలకి ఒక రాజ్యసభ పంపించావా? ఎమ్మెల్సీలు ఇచ్చావా? మంత్రులు ఇచ్చావా? లేదా వాళ్ళ కార్పొరేషన్లు ఏర్పాటు చేసావా? వాళ్ళ పిల్లలు చదువుకుంటానికి ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చావా? అమ్మఒడి ఇచ్చావా? బీసీ పిల్లలు చదువుకునేటువంటి స్కూల్స్ను బాగు చేయించావా? నువ్వేం చేయించావు బాబు బీసీలకి? వాళ్ళ పేరు చెప్పుకునే తెలుగుదేశం పార్టీ బీసీలకు వెన్నుముక్క ఏంటి రావరా? రేపు బీసీలకు వెన్నుముక్క తెలుగుదేశం పార్టీ కాదు, తెలుగుదేశం పార్టీ పవన్ కళ్యాణ్కి, రామోజీరావుకి, రాధాకృష్ణకి, బీఆర్ నాయుడుకి వెన్నుముక్క. ఇప్పుడు చెబుతున్నాడు క్లాస్ వార్ కాదు, ఇది క్యాష్ వార్ అని అంట. అవును, నిజమే, చంద్రబాబు క్యాష్ వార్. ఎందుకంటే హెరిటేజ్ లాస్లోకి వెళ్ళిపోయింది, నేను అధికారంలో పోగానే ఈనాడు సంస్థలు లాస్లోకి వెళ్ళిపోయినాయి, మార్గదర్శి లాస్లోకి వెళ్ళిపోయింది, ఏబిఎన్ ఆంధ్రప్రదేశ్ లాస్లోకి వెళ్ళిపోయింది, TV5 లాస్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మళ్ళీ ఈయన అధికారంలో వస్తాను కానీ ఇవన్నీ లాభాల్లోకి రావు. క్యాష్ వార్. ఒకడేమో సైకిల్ మీద వచ్చి పేపర్ కొట్టేశాడు, ఒకడేమో పేపర్లో రాంచుకుని సైకిల్ కొట్టేశాడు. వాళ్ళిద్దరిని అసలు విడతీయలేం. ఒకడు సైకిల్ మీద వచ్చాడు పేపర్ వేసుకోవటానికి, ఆడు పేపర్ కొట్టేశాడు సైకిల్ మీద వచ్చి, ఆ పేపర్లు వేయించుకుని వీడు సైకిల్ కొట్టేశాడు. వీడు ఈ పేపర్ని సైకిల్ని విడతీయడానికి సంబంధం ఉన్నట్టు వీళ్ళిద్దరు. పేపర్ మీద వచ్చి సైకిల్ కొట్టేసినాడు ఒకడు పేపర్లో రాంచుకుని, సైకిల్ మీద పేపర్ వేసి పేపర్ కొట్టేసినాడు ఒకడు. అసలు వీళ్ళిద్దరిని విడతీయలేం. వీళ్ళిద్దరూ పెద్ద మేధావులాగా వాడు వీడు ఎంటున్నారు అని, పోకోడి నా కొడుకులు ఎంటున్నారు గురించి వాడి పేరు తీసే, వీడి పేరు తీసే, ఇంకా బాగా పెడతా ఏంట్రా మీరు ఇద్దరు పెట్టేది బొచ్చు. ఎంటున్నారు ఎంట్రకు అంత ఉండరా? ఎంటున్నారు చచ్చిపోయి 27 ఏళ్ళు 28 ఏళ్ళు అయింది,
ఈ రోజు కూడా జనం గుండెల్లో ఉన్నారు. రామారావు పేరు చెప్పు బతిక నా కొడుకులరా, మీరు చనిపోయిన 27 ఏళ్ళకి, మీరు సస్తే 27 ఏళ్ళకి 2 ఏళ్ళకి ఎవడు గుర్తు ఉండదు. మీరు అక్కడ కూర్చునే వాడు వీడు రామారావుని, మీరంతా మీ బతుకులెంత. కాబట్టి చంద్రబాబు నాయుడు ఇచ్చినటువంటి మేనిఫెస్టో ఈ రాష్ట్రం ఉన్నటువంటి ప్రజల్నే, ఈ రాష్ట్రం ఉన్నటువంటి బీసీ ఎస్టీ మైనార్టీలనే, అగ్రకులాల్లో ఉన్నటువంటి పేదలనే మోసం చేసేటువంటి మాయగాడు ఇది. ఎన్టీ రామారావు పుట్టినరోజు నాడు ఈ మేనిఫెస్టో రిలీజ్ చేయటం దురదృష్టం. చంద్రబాబు నాయుడు పుట్టినరోజు నాడైతే కనుక April 4, 2020 అయితే ఈ 420 గారి పుట్టినరోజుకి 420 గారి మేనిఫెస్టో, ఆ మేనిఫెస్టో కూడా 420 మేనిఫెస్టో కరెక్ట్గా ఉండేది. కాబట్టి ఇటువంటి దుర్మార్గుణ్ణి, ఇటువంటి వ్యక్తిని నమ్మొద్దని చెప్పి ప్రజలను కోరుతూ ఎన్టీ రామారావు పార్టీ పేరు చెప్పుకుని ఎన్టీ రామారావు కొడుకుల్ని, ఎన్టీ రామారావు మనవల్ని దూరంగా పెట్టి వాళ్ళ సర్వనాశనం చేయాలని చెప్పి చూస్తున్నటువంటి ఈ చంద్రబాబుని నాబోటి ఎన్టీఆర్ అభిమానులు, ఎన్టీఆర్ని ఆరాధించేవాళ్ళు, ఎన్టీ రామారావు బాగుండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు మంచి పొజిషన్ ఉండాలనుకునేవాళ్ళు, ఎన్టీ రామారావు పేరు చిరస్థాయిగా నిలిచి ఉండాలనుకునేవాళ్ళు, ఆ పార్టీని ఎన్టీఆర్ వారసులకు అప్పచెప్పాలంటే ఈ బాబు కొడుకులను ఇద్దరిని తుక్కు తుక్కుగా ఓడించి 2024లో వీళ్ళని కనుక రాజకీయ సమాధి చేస్తే తండ్రి కొడుకుల్ని ఆ పార్టీ మళ్ళీ ఆ పిల్లల చేతులకు మానవుడి చేతులకు పోతే అప్పుడు చూసుకుందాం. ఇప్పుడు చంద్రబాబు నాయుడు అమరావతి నేనే కట్టాను అంటాడు, హైదరాబాద్ నేనే కట్టానని చెబుతాడు. హైదరాబాద్లో 24 అసెంబ్లీ సీట్లు ఉన్న, ఒక సీటుకి వెళ్తాడమ్మా, ఒక్క సీటుకి వెళ్తాడు హైదరాబాద్లో. నేనే హైదరాబాద్ నిర్మించాను, నేనే హైదరాబాద్ని ఇంత బద్ద మహానగరం చేశాను అని చెబుతున్నాడు కదా. హైదరాబాద్లో ఒక సీటుకి వెళ్తాడా, అక్కడికి వెళ్ళాడు, ఎందుకంటే అక్కడ తెలుసు వీడు కాదు నిర్మించిందని. ఎందుకంటే వాళ్ళు వీడి మధ్యలో వెళ్ళాడు, కుప్పంలో ఉండి చంద్రగిరిలో పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ తిరిగి పెంటలమ్మడు, అక్కడ మధ్యలో పోయాడు నాకుమల్లి బతకడానికి. అక్కడ హైదరాబాద్లో ఉండేవాళ్ళు ఎవరు, బై బర్త్ వాళ్ళ పూర్వీకుల నుంచి ఉన్నాళ్ళు కాబట్టి వాళ్ళకి తెలిసి వీడు వంత 420 మాటలని ఒక సీటుకి వెళ్ళాడు. అమరావతి, తాడికొండ ఇక్కడ 2 నియోజకవర్గాలు ఉన్నాయి ఈయన పెట్టినటువంటి అమరావతిలో. 2014లో అమరావతి కడత మొదలెట్టి 19 ఎందుకు ఓడిపోయాడు, 2 ఎందుకు ఆడిపోయాడు. చంద్రబాబు నాయుడు సింగపూర్ మలేషియాలో చేస్తాంటే వాళ్ళు ఓడిచ్చేశారా, వద్రాబాబు మాకు ఇటాగ కావాలి మాకు ఇటాగ ఉండాలని ఓడిచ్చారా, అన్నీ బొంబాయి మాట్లాడు బొంబాయి గాడు. ఇక్కడికి వచ్చాము హైదరాబాద్ నేను నిర్మించాను చెబుతాడు. మొన్న అక్కడ హైదరాబాద్లో మీరు చూశారు ఎన్టీఆర్ శతదినోత్సవ వేడుకలు అక్కడ చూస్తున్నాడు, తమ్ముళ్ళు అమరావతి బ్రహ్మాండంగా నిర్మించాలని అక్కడ చూస్తున్నాడు. వాళ్ళు వచ్చి చూస్తే ఇక్కడ పడిపోతారు, వీళ్ళు వెళ్ళి అక్కడ చూస్తే అక్కడ పడిపోతారు. వైజాగ్ వెళ్ళి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నిర్మించానంటాడు, వీడు నిర్మించాడు శంషాబాద్ ఎయిర్పోర్టు. టెక్నాలజీ నేనే తీసుకొచ్చానంటాడు, టెక్నాలజీ ఇక్కడ తీసుకొచ్చాడా కాదు, భారతదేశానికి లేకపోతే ప్రపంచానికి టెక్నాలజీ తీసుకొచ్చింది చంద్రబాబు నాయుడునా. ఆంధ్రప్రదేశ్లో ఉన్న టెక్నాలజీ పక్కన తమిళనాడు కర్ణాటక తెలంగాణలో ఒరిస్సాలో లేవా, ఒక ఆంధ్రప్రదేశ్లోనే సెల్ ఫోన్లు వాడుతున్నారా, టెక్నాలజీ ఇక్కడ ఒకచోటే ఉందా, మొత్తం భారతదేశం ఎక్కడ లేదు. వీడి తేవటం ఏంటి, అన్ని 420 మాటలు సెల్ ఫోన్ చంద్రబాబు కనిపెట్టాడా, అన్ని బొంబాయి మాటలు చదివాడు బొంబాయి గాడు, ఇదో బొంబాయి మేనిఫెస్టో. దీన్ని కొన్నేమో కర్ణాటకకి కలిపాడు, కొన్నేమో మనకి కలిపాడు, రేపు ఇంకా రిలీజ్ చేస్తాడు. తెలంగాణ ఎలక్షన్ వస్తే వాళ్ళు ఇస్తారు కదా బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్, వాటిలో కొన్ని పట్టుకొస్తాడు. ఈలోపు ఇంకెక్కడెక్కడ ఎలక్షన్ ఉన్నాయి కనుక్కోతున్నాడు, అవన్నీ పట్టుకొస్తాడు. ఏముందో పెన్ను పేరు పెట్టి రాసేయటమేక, వీడు చదువుతాడు చదువుతూ ఉంటాడు, ఎవడో నాబోతాడు ఆ రామయ్య గడు బామయ్య గడు రాసేస్తారు, అవి పట్టుకొచ్చి చదువుతాడు. ఎవడన్నా మోసపోయి ఎవరు 2-3% పెరిగిందనుకో అధికారంలోకి వస్తాం, రాలేదనుకో వాళ్ళ కర్మ నా పనులు నాకు ఉన్నాయి అనుకుంటాడు. చిత్తశుద్ధి లేదు, చేయాలనేది లేదు, ఏదో రకంగా అధికారంలోకి రావాలి, ఏదో రకంగా ప్రజలను మోసం చేయాలి, అధికారంలోకి రావాలి, ఆ పొప్పుగాడికి ఆ పార్టీ అప్పచెప్పాలి. మళ్ళీ ఆడుకోవడానికి ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఒకసారి గెలిచి ఒకసారి ఓడి, ఈవేడు దొంగ మాటలు బాబు చూపించిన దారి ఉంది కదా, దాంట్లో నడుస్తూ ఉంటాడు. అట్లా నడపాలన్నది వాళ్ళ ఉద్దేశం. 2024 ఎన్నికల్లో చంద్రబాబు గారిని లోకేష్ని ఇద్దరిని సెంటు స్థలం సమాధులు కట్టుకుంటారని చెప్పారు కదా, అదే పేద ప్రజలు వీడిని సెంటు కాదు గజం స్థలంలో పాతి పెడతారు బాబు కొడుకులు ఇద్దరిని ఆ తెలుగుదేశం పార్టీని.
चंद्रबाबु नायडु 40% युवत के 50% महिळलकु इस्तुन्नाडु ई मिगिलिन 10% एवडु उंटाडु कदम 50% महिळलकु इस्ताडु अंट 175 सीट्लु महिळलकु इस्ताडु మీకు బాబు రావతే జాబు వద్దన్నాడు ఎవరికి వచ్చింది జాబు లోకేష్ బాబుకి ఇప్పుడు యువతకు అవకాశం ఉంటే ఆడే మళ్ళీ ముఖ్యమంత్రి బాబు ఆడికి ఇస్తాడు దసరా రోజు ఎట్లా ఉంటుంది దసరా బుల్లోళ్ళలాగా ఉంటుంది దసరా వేషగాళ్ళు వస్తారు కదా दसरा पड़क एवरुतर पुल वेश वेशमेकोचि दसरा की तेलंगा मेनिफेस्टो एंक नवंबर एलक्ष अक्टोबर दसरा उ अक्टोबर आलरे बीजेपी कांग्रेस आटो नाग ना रासकोच इक चलता अजरीदा तमु आकर्षणीय मेनिफेस्टो इन बटल को आकर्षणीय मेनिफेस्टो की मन एम चुता आकर्षणीय मेनिफेस्टो बटल षापे ज्युवेल षापूर డిస్కౌంట్ ధరలకే 50% ఆఫ్ ఒకటి కొంటే ఒకటి ఫ్రీ మేము లక్కీ ట్రిప్ తీస్తాం మీరు కొన్నాళ్ళందరికీ స్లిప్ ఇస్తాం దాంట్లో బెంజిగారు ఇస్తాం ఇవన్నీ పెడతారు బట్టలు కొట్టాళ్ళు జ్యువెలరీ షాప్ వాళ్ళు ఇది కూడా బిజినెస్ అనుకుంటున్నాడు బాబు గారు ఆకర్షణీయమైనటువంటి మేనిఫెస్టో ఇస్తా అదిరిందా తమ్ముళ్ళు ఏంటి అదిరేది నిన్న అదిరింది కదా రెండున్నరకి వరుణ దేవుడు రాజశేఖర రెడ్డి గారితో ఉంటాడు రామారావు కూడా ఆయనతో ఉంటారు కలిసి ఉంటారు ఇద్దరు కలిసి అదర కొట్టారు కదా నీకు ఇప్పుడు నేను ఇంద్రారావు ఘాట్కి వెళ్ళేటప్పుడు ఇంద్రారావు మనవడు ఆయన తీసుకెళ్ళా కాదు ఇప్పుడు ఎవడన్నా చచ్చిపోయాడో లేకపోతే ఎవడన్నా పెళ్లికి వెళ్ళాం అనుకో నా బొకే నేను తీసుకెళ్తా కదా తీసుకెళ్ళనా ఇప్పుడు నా బొకే చేతిలో ఉండగా నాది లాక్కుని నీది ఇచ్చేవానికి ఏం చేస్తా అది మంచివాడు కాబట్టి అన్నాడు నేను అనుకో అమ్మ పిచ్చి నా కొడుకులో ఉన్నాను నువ్వెవడరా అంట అంతే నేను తీసుకెళ్ళిన బొకే ఉంటుంది కదా ఇప్పుడు పెళ్లికో ఎక్కడికైనా వెళ్ళినప్పుడు బొకేనో లేకపోతే బాడీ మీద పెడతావు ఏదో తీసుకెళ్తాం కదా దండో నువ్వు నా చేతిలో లాక్కుని నీది ఇస్తాంటే వాళ్ళు కొంచెం వైర్లు అవుతాయి ఎందుకు లేమని తోశాడు నేననుకో ఏమ ఎవడన్న పిచ్చి నా కొడుకులా ఉన్నా నాది లాక్కు నీది తదల బొమ్మని ఉన్నాయి ఎక్కడ రాజ్యాంగం రాసింది పాలనా వాళ్ళు పార్లమెంట్ ఓపెన్ చేయాలి పాలనా వాళ్ళు అసెంబ్లీ ఓపెన్ చేయాలి అసలు ఆహ్వానించారలేదు ఆవిడని చెప్పిందండి మీకు కాదండి ఆహ్వానించిందో లేదో లేదో ఆవిడ అడిగితే ఆవిడ నాకు టైం లేదో ఉందో నేను రానుందో అవి మీకు అని చెప్పింది ఆవిడ మన తమిళ సాయి గారు అయితే చెబుతారు ఆవిడ కూడా చెప్పిందా తెలంగాణలో మన తమిళ సాయి గారు అయితే అన్నీ వచ్చి మీడియాకి చెబుతారు రాష్ట్రపతి గారు చెప్పలేదు కదా నన్ను ఆహ్వానించలేదు నాకు సమాచారం ఇవ్వలేదని మనమెట్టో ఊహించుకుంటాం మనం ఏపీఎన్ రాధాకృష్ణ వాళ్ళ బాత్రూంలోని చూస్తాకి ఇవన్నీ బాత్రూంలో రాధాకృష్ణ గారు చూసి అలా చెబుతాడు ప్రతి బాత్రూంలోని ఈయన ఒకటి పెడతాడు వాళ్ళు మాట్లాడుకుంటే తింటారు బాత్రూమ్ బ్యాచ్